ఒక బౌల్ తీసుకోండి. అందులో 2 గ్లాసెస్ రవ్వని వేసుకోండి. అందులో నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ రవ్వకి 1 గ్లాస్ పెరుగు వేసుకోవాలి. అంటే 2 రవ్వ తీసుకుంటే 1 పెరుగు అన్నమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకుండా కొద్దిగా మెత్తగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేశాక దీన్ని 15 to 20 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. 15 to 20 మినిట్స్ తర్వాత దీన్ని తీసుకోవాలి. దీన్ని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చాలా గట్టిగా అయింది కదా, ఎందుకంటే రవ్వ అనేది వాటర్ గుంజుకుంటుంది కాబట్టి చాలా గట్టిగా అవుతుంది. సో ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని లూజ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సినంత ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను అండ్ కొన్ని టమాటోస్ కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. అండ్ నాకు కారం సరిపడా నేను 2 చిల్లీస్నే వేసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ క్యారెట్ తురిమింది కూడా వేస్తున్నాను. మీకు కావాలంటే క్యాప్సికమ్ కానీ, క్యాబేజ్ కానీ, బీన్స్ కానీ అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా పిల్లలకి హెల్తీగా పెడితే చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. దీన్ని బాగా మిక్స్ చేసేయండి. కొద్దిగా పెప్పర్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోండి. మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం లూజ్ చేసుకుందాం, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా, కొంచెం థిక్ అవుతుంది. చివరిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోండి. అంతే, బ్యాటర్ రెడీ. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక మన బ్యాటర్ని దీంట్లో యాడ్ చేసేసేయాలి. కొంచెం థిక్గానే వేస్తే టేస్ట్ బాగా తెలుస్తుంది. దీన్ని మూత పెట్టుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మొత్తం 1/2 కుక్ అంతా అయిపోయినట్టు తెలుస్తుంది పైన. ఇటు సైడ్ కుక్ అయ్యాక దీన్ని తిప్పుకొని 2 సైడ్లు ఇటు కూడా మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. అంతే, టేస్టీ టేస్టీ రవ్వతో బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. దీన్ని మీరు మామిడిపండు రసంతో తినొచ్చు. సమ్మర్ కదా, మామిడిపండు రసంతో చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఊరికే ఉప్మా రవ్వతో ఉప్మానే చేసుకోకుండా ఇలా వెరైటీ వెరైటీగా దోశల్లాగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.